పుంగోల్ల సద్వక్షోవీధి ముదారమాశ్రిత బుని ప్రారుబ్ధ వగల్బగం బ్రహ్మేజానముగామరస్తు నమజం బ్రహ్మాండ భండాధిపం వందే కోసల కన్యగా సుతమఘం వారాసి గర్వాపగం భగ్గాపాయ భుజంగ గారుడమణిగి త్రైలోక్య రక్షామణిగి గోపీలోచన జాతకం బుధమణి సౌందర్య ముద్రామణిగి కాంతామణి రుక్మిణి ఘనగుజద్వందైక భూషామణి శ్రేయో దేవ శిఖామణి దిశతునో గోపాల చూడామణి లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీ దాసీభూత సమస్త దేవ వనిత లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియాం ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత ధరుమూల వాసినం భావయామి పవమాన నందనం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతి నమద రాక్ష సాధకం పాషండ్రుమషండదావదహన శార్వాక శైలాసనిఘి బౌద్ధధ్వంత నిరాసవాసరపతి జైనేభ కంఠీరవగా మాయావాది భుజంగ భంగ గరుడ త్రైవిద్య చూడామణి శ్రీరంగేశ జయధ్వజో విజయదే రామానుజోయం మునికి వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమగల్మషం పరాశరాత్మజం వందే సుఖదాతం తపోనిధం గోవింద సుందర పదాంబుజ మగ్న చిత్తో మందాకిని తులిత మంజుల వాక్ ప్రవృత్యా లోకం సమస్తమకరోధవదూత పాపం తం వెంకటాఖ్య గురుమాత్మ నిభావయామః సంసార తాపానల దగ్ధ భావ సమాగతాయావలోక్య సజ్జః భవంతి బోధామృత సేక సృష్టా స్తౌమేగతిర్వెంకటదేశికాంఘ్రీ నారాయణంఘ్రి నవనీరజ మత్తభృంగం భక్తి ప్రపత్తి సరసీచర రాజహంసం
పౌరాణిక ప్రథమముత్తమ తత్వబోధం శ్రీ శ్రీనివాస గురు పుంగవ మాస్త్రయేహం శ్రీ విష్ణుపాద సరసీజ చరణ నిలిందం గండూషిత శ్రుతి ముఖాద్యఖిలైక శాస్త్రం వేదాంత తత్వ విపులార్థ రహస్య బోధం శ్రీ విష్ణుదాస గురు శేఖర మాస్త్రయేహం కమలాపతి విమలాంతరంగ విస్కిరతురంగ కమనీయశీల కరుణాల బాల కమలాపతి కమలాపతి విమలాంతరంగ విస్కిరతురంగ కమనీయశీల కరుణాల బాల కమలాపతి విరించుమును నిను గురించి తపం వనరించి కృప సేకరించి సృష్టి సవరించి యుండ సరోజములు సంస్తరింపకెటు కాంతురీకలను కమలాపతి విధించుమును నేను గురించి తపం వనరించి కృప సేకరించి సృష్టి సవరించి యుండని తరుల్ భవత్పద సరోజములు సంస్మరింపకెటు కాంతురీకలను కమలాపతి పలాసనులు సమనిలింపులను పలాసనులు సమనిలింపులను మోహలేని మందరశిలోచ్చయము వేండులాగునను పైకి లేపి నిర్జర కులంబులకు నవృత లాభమసగిన బలుండవని చేతులోకి తిని కమలాపతి కమలాపతి కటాలు నను వెంకటాక్షుడబు నా కిటన్ని గులబా సటై మాధురి కటాలు నను వెంకటాక్షుడబు నా కిటన్ని గులబా సటై మాధురి స్ఫుటంబులగు వక్కటల్ రసనపై నటింపించి బ్రోతు టొక్కునని ఆటటందలదు కమలాపతి కమలాపతి సరసి జాలయా సరసి జాలయా క్షీర సాగర తనయ సరసి జాలయా నిరంతరము నీదు పదంబురుహంబులు స్మరించడు నిరంతరము నీదు పదంబురుహంబులు స్మరించడు నరునకునే కష్టం పులువరయ్యవు త్రిభువన జనని సరసి జాలయ క్షీర సాగర తనయ సరసి జాలయ చేతనులకు సౌందర్యము చేతనులకు సౌందర్యము స్థిరయశంబు తేజము విద్యాతిశయము నైపుణ్యము నీతియుగానము సత్యము నీతియుగానము సత్యము బాధ్యము సత్యము కలిగిన భార్యలు సుదులంబరములు మాతాని కారుణ్యము చేతని సమకూరు గదా సరసి జాలయ సీత సగర తనయ సరసి జాలయ నీసుతుడగు మరుడు సుమే శ్వాసంబున జయించుగాద సర్వ జగములు హేమ నీసుతుడగు మరుడు సుమే శ్వాసంబున జయించుగాద సర్వ జగములు హేమ
వాసుడు నీ ప్రాణేశ్వరుడై సర్వేశ్వరుడనంగ వాసుడు నీ ప్రాణేశ్వరుడై సర్వేశ్వరుడనంగ వాసిల్లును వర వెంకట దాస భోజని మదంబదయ గను సుమన కదంబ సరసి జాలయ తీర సదర తనయ సరసి జాలయ జానకి వరం భజేకం శ్రీ జానకి వరం భజేకం శ్రీ జానకి వరం రాజశేఖర సరాస భంజనం రాజీవాప్తకులైక రంజనం రాజశేఖర సరాస భంజనం రాజీవాప్తకులైక రంజనం రాజతరాగా చంద్ర నివాస్యం రాజమేధముఖ సవనోపాస్యం జన మదనం తేజస్సదనం రేంజ్ పూజితం సౌజన్యయుతం శ్రీ జానకీవరం భజేకం శ్రీ జానకీవరం భజేకం శ్రీ జానకీవరం రావణ కుంభకర్ణ హరణం ఖర రావణ కుంభకర్ణ హరణం విరాదాది రాక్షస విదారణం పరాక్రమార్జున కీర్తి మందిరం స్మరాతీత సంఘనద సుందరం పరమ పావనం దుర్గ నివారం నరుణాపూరం శ్రీ జానకి వరం భజేకం శ్రీ జానకి వరం ంకురూపకాసుర నిసారణం ంకురూపకాసుర నిసారణం ఎంకు జనాభయవాన పూరణం పెంక పెంకజ సమూహ వారణం వెంకట దాసోల్లాస కారణం సంకట హరణం సంస్కృతి ధరణం సంకారయుతం సమదం కలితం శ్రీ జానకీవరం భజేహం శ్రీ జానకీవరం భజేహం శ్రీ జానకీవరం తల్లి జానకమ్మ మముదయ చూడు మమ్మ తల్లి జానకమ్మ మముదయ చూడు మమ్మ తల్లి జానకమ్మ ఎల్ల జగములేలు రామునిల్లాలవు సుమ్మ ఎల్ల జగములేలు రామునిల్లాలవు సుమ్మ బల్లి దుడగు జనక రాజు పిల్లవు నీవమ్మ బల్లి దుడగు జనక రాజు పిల్లవు నీవమ్మ మాయుల్లములో నుండుము నీ పిల్లవాడనమ్మ తల్లి జానకమ్మ నన్ను దయ చూడు మమ్మ తల్లి జానకమ్మ అయ్యో నిజాతవు గాని వవతరించినావు అయ్యో నిజాతవు గాని వవతరించినావు నయవిదుడగు జనకుని సదనమున పెరిగినావు నయవిదుడగు జనకుని సదనమున పెరిగినావు దయపడిన నిసాటి జన ప్రాణమొసగినావు చల్లని కృపతో మమ్మేలగదగి ఉన్నావలిగేని సుందరాంగి బిగవాణి దశరథ సుతురాణి నిశ్చిత నేత్రవరైని వెంకటాక్ష పోషిణి తల్లి జానకమ్మ మముదయ చూడు మమ్మ తల్లి జానకమ్మ శ్రీమదఖిలండకోటి బ్రహ్మాండ నాయకుండును హేయ గుణరహితుండును సమస్త కళ్యాణ గుణ పరిపూర్ణుండును లక్ష్మీ సహితుండైన శ్రీమన్నారాయణునకు నమస్కరించి మౌవ వంశ పయ పారావార సుధాకురుండును
శ్రీ భాష్యకార సమాజ స్థాపకుండును అనేక హరి గథా నిర్మాణ దక్షుండును మన్మాతా మొదలైన మహర్షి శ్రీ వెంకటదాస స్వామి వారి పాదంబులకును మాతామహీన రాధమంబల పాదంబులకును నమస్కరించి శ్రీనివాస విష్ణుదాస గురుచంద్రుల పాదంబులు ధ్యానించి వెంకటాచలపతి రామప్రసాద్ గురుదేవుల కంజలించి అస్మజ్జననీ జనకులకును పినతల్లిగారులకును క్రమంబున నమస్కరించి భావగారులను ప్రస్తుతించి సభాసదులను కొనియాడి భారత మహాభారతంబునందలి విరాట పర్వాంతర్గత కౌంతేయ అజ్ఞాతవాసంబునకు కథాక్రమం పెట్టిదనినా ఆ సంవత్సరానికి ఒక కథ ఎంత నేర్చుకున్నా కళాశాలల్లో ఇంకా ఎక్కడైనా ప్రసంగములు చేయవచ్చు కానీ ఇక్కడ అందరూ కూడా మహా జ్ఞాన సంపన్నులు ఆ అనేక విషయముల యందు నిష్ణాతులైనటువంటి వారు ఇక్కడ కనపడుతూ ఉంటారు చెప్పాలంటే జ్వంకే అయితే ఆ తాతగారు రచించినటువంటి హరికథలు మన యొక్క ఆ దేవాలయ సన్నిధిలో చెప్పవలసినటువంటి బాధ్యత ఏర్పడింది కనుక చెప్పటమే కానీ పాండిత్యం ఉండి కాదు ఆ అమ్మగారు చెబుతూ ఉండేవారు 2 గంటలకు మొదలుపెట్టి తాతగారు 5 గంటలకు ఆపేసేవారట మా ఆంటీ మంచి మిత్త మధ్యాహ్నంలో పిడుగులు పడే సమయంలో అందరూ కదలకుండా కూర్చోవాల్సిందే వారి యొక్క ఆ దివ్యమైనటువంటి కంఠము వారి యొక్క ప్రసంగము అలాంటిది తరువాత మామగారులు చెప్పారు శ్రీనివాస పెరుమాళ్ళు గారు ఇప్పటికి వెంకటాచలపతి గారు చెబుతూ ఉన్నారు ఆ విష్ణుదాస స్వామి వారి యొక్క ప్రసంగములు విన్నారు తరువాత ఆ ఉపన్యాస చతురానందగా ఖ్యాతి గడించినటువంటి బావగారు ఉషాద్రిపతి గారు వీరందరి ప్రసంగములు విన్న తర్వాత ఆ నాబోటి వాళ్ళు చెప్పడానికి పూనుకోవటం ఎలా ఉంటుంది అంటే ఆ అరిసెలు తిన్నటువంటి నోటితో పిడకొంటలు నవిలినట్టుగా ఉంటాం మేము చెప్పబోయేటటువంటి కథలు అయితే నాది కాదు మీరు కేవలము వెంకటదాస స్వామి గారి యొక్క కీర్తనలు వినటానికే ఇక్కడ కూర్చున్నారు అనేటటువంటి విషయము నాకు దృఢంగా తెలుసు కీర్తనలు మాత్రం చక్కగా అప్పచెబుతా ఎక్కడ ఏమి పొల్లు బానీను కనుక ఆ మీరందరూ కూడా మందించవలసిందిగా ఆ ప్రార్థిస్తూ ఉన్నాను పాండవులు 12 సంవత్సరములు అరణ్యవాసం చేసిన తర్వాత ఆ ఏర్పరచుకున్నటువంటి నియమ ప్రకారంగా 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి అజ్ఞాతవాసం అంటే పట్టణముల్లో జన సంచారం ఉన్నటువంటి ప్రదేశముల్లో నివసించాలి కానీ ఎవరికీ గుర్తు తెలియకూడదు పాండవులు 5 గురులో ఎవరైనా కాని ద్రౌపది కాని వీరి 6 గురులో ఎవరు ఒక్కరు గనక సంవత్సర కాలములో దొరికినట్లయితే మరల 12 సంవత్సరములు అరణ్యవాసము 1 సంవత్సరం అజ్ఞాతవాసము అని విధించాడు దుర్యోధనుడు అందుచేత ఆ అరణ్యవాస అంతములోనే యమధర్మరాజు యొక్క అనుగ్రహాన్ని పొంది వరములను పొంది ఉన్నాడు ధర్మరాజు అందుచే ఇక ఆ అజ్ఞాతవాసానికి వెళ్ళబోతూ ఉంటే ఆ జనమేజయుడు అడుగుతూ ఉన్నాడు పరీక్ష ఆ వైశంపాయుణ్ణి అడుగుతూ ఉన్నాడట మహిత సముజ్వలాకృతులు మానధను జనమాన్యులంగనా సహితముగా ఏమి గతి సంయగుపాయ నిగూఢ వృత్తిమై అహితులక ప్రభేజ్య మగనా పదమూడగునేడు మత్పితామహుల్ చరించిరి క్రమంబున నా కెరు గంగ చెప్పుమా పాండవులు అంటే పౌరుషానికి భుజబలానికి ఆ దేహ సౌష్ఠవములకు కూడా గుర్తింపదగినటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారు అలాంటి ప్రతాపము కలిగినటువంటి పాండవులు అంగనాసహితముగా ద్రౌపది యొక్క సౌందర్యము జగద్విఖ్యాతము పురుషుల యొక్క సౌందర్యము రామచంద్రస్వామి వారిది సౌందర్యం అని చెబుతూ ఉన్నారు పుంసా మోహన రూపాయ అన్నారు అలాగే ఆ స్త్రీలలో సౌందర్యము అంటే స్త్రీలను మోహింపజేయగలిగినటువంటి సౌందర్యం కలిగిందట ద్రౌపది ఆమెతో సమానమైనటువంటి స్త్రీ ఇంకొక ఆమె లేదు జగత్తులో
కనుక అలాంటి వారు ఏ రీతిలో ఈ 13వ సంవత్సరము చరించారో మా ముత్తాతలు ఆ మా తాతలు ఆ స్వామి చెప్పవలసింది అంటే ఆ గాథను చెబుతూ ఉన్నాడు ఆ 12 సంవత్సరములు అయిపోయిన తర్వాత 12 సంవత్సరములు కూడా వీరి వెంట 10,000 మంది బ్రాహ్మణులు ఇంద్రసేనాదులైనటువంటి రథములు దోలేటటువంటి సారథులు పాంచాలిక పరిజనము ఇంకా అనేక మంది అరణ్యముల వెంట వీరితో పాటు కలిసి తిరిగారు అయితే ఆ ధర్మరాజు చెప్పాడు స్వామి ఇది 13వ సంవత్సరం గనుక ఇక మీరెవరు మా వెంట ఉండడానికి వీల్లేదు మేము అజ్ఞాతములో గడపాలి ఈ సంవత్సర కాలము నిశ్చింతగా ఏ విధమైనటువంటి వెలితి లేకుండా మేము గడిపేటట్లుగా మీరందరూ కూడా అనుగ్రహించి ఆ మాకు సెలవు ఇవ్వవలసింది అంటే ఆ బ్రాహ్మణులు అంటూ ఉన్నారట తిలకామా శ్రీకృష్ణ పాద రాజీవ సేవార్థులై ప్రబలు మీకెటు పరాభవం బుగల్గు సజ్జదాన క్షమా సౌజాది గుణమల చేనప్పు మీకెట్లు చేటుగల్గు వరదాన వరదాన బలము చే వరలు మీగట్టు లెక్కట్లు గల్గు దేవంశ సంభూతులై వరలు మీగట్టు లెక్కట్లు గల్గు అయినగాని అస్మదంత రంగోద్భవమైన ప్రేమ నిత్తులు ఆడుచుంటిమి ఎగిరండు శుభములెల్ల మిమ్ముల బంది పాయకుండుగాక పార్థులారా బ్రాహ్మణులు అంటూ ఉన్నారు శ్రీకృష్ణ పాద రాజీవ సేవార్థులై ప్రబలు మీకెట్లు పరాభవంబు గల్గు ఓ మహాపురుషులారా ఎందుకయా అలా భయపడతారు ఆ నిరంతరము శ్రీకృష్ణ పాద ధ్యానము చేసేటటువంటి మీకు పరాభవం లేదు సత్యము దానము శౌచము ఉన్నదున్నటువంటి గుణములందు అద్వితీయమైనటువంటి పేరు గడించినటువంటి మీకు ఇక్కట్లు రావు దేవాంశ సంభూతులై జనించినటువంటి మీకు ఏ విధమైనటువంటి కొరతలు ఉండవు కానీ మీ మీద ఉన్నటువంటి ప్రేమాతిశయం చేత మీరు అలా కోరుతూ ఉన్నారు మేము దీవించుతూ ఉన్నాము మీకే విధమైనటువంటి ఆటంకము కలగకుండా ఈ సంవత్సరము నెరవేరుతుంది గనుక క్షేమంగా వెళ్ళిరండి అని ఆ వారందరూ కూడా పాండవులను దీవించి ఆ తమ తమ త్రోవలలో వెళ్ళిపోయారట అనేక దిక్కులకు వెళ్ళి ఆ వారు వారు తగినటువంటి స్థానంలో నిలిచిపోయారు తరువాత ఆ ధౌమ్యుల వారున్నాడు పాండవుల యొక్క పురోహితుడు ఆయన చెప్పాడట ఓ మహాపురుషులారా మహాబల పరాక్రమం కలిగి మీరు ఇంతకాలం నుండి కూడా ప్రభుత్వం చేసినటువంటి వారే ఎక్కడా సేవకావృత్తి చేసినటువంటి లక్షణములు మీకు లేవు కనుక సామాన్యమైనటువంటి సేవకా ధర్మములను చెబుతాను అని ఎలా ఉండాలి సేవకుడైనటువంటి వారు ప్రభువు కన్నా ఎక్కువ ఎత్తైనటువంటి మేడ కట్టరాదు ధనం ఉన్నప్పటికీ ఉన్నతమైనటువంటి ఆసనములో అధిష్ఠించరాదు ప్రభువునకు ఎదుటిగా కూర్చోకూడదు వెనక కూర్చోకూడదు ప్రక్కలను కూర్చుంటూ ఉండాలి హాసంబుతు నిష్ఠీవనము గోప్యముగ జరుపవలయు సభలో కూర్చున్నప్పుడు ఎప్పుడైనా తుమ్ములు వచ్చినా దగ్గులు వచ్చినా చాలా ఆ నిశ్శబ్దంగా శబ్దం తక్కువగా నడుపుతూ ఉండాలి అంతఃపురములో ఉండేటటువంటి అనేక రకములైన పరిచారికలతో ఎవరితోనూ మీరు ఏ విధమైనటువంటి వైరము పెట్టుకోకూడదు మహాపురుషులే శాస్త్రములు తెలిసిన వారే కానీ అనుభవం లేదు కనుక నేను చెబుతూ ఉన్నాను అని చెబితే ఆ నమస్కరించి స్వామి మీ యొక్క అనుగ్రహం చేతి మేము కడతీరాము ధన్యులమయ్యాము ఈ విషయములు మాకు చెప్పేవారు లేరు అని ఆయనకు నమస్కరించి తమ యొక్క అగ్నిహోత్రములు ఆ ధౌమ్యుల వారి దగ్గర ఉంచి ఇక ఆలోచించాడు అర్జునునితో ఎక్కడ మనం ఈ సంవత్సరం గడపాలి అంటే ఆ అర్జునుడు చెప్పాడు మత్స్యనగరం ఉన్నదే ఆ విరాటుని యొక్క నగరం చాలా ప్రశస్తమైనటువంటిది ఆయన సౌమ్యుడైనటువంటి ప్రభువు అతని దగ్గర మనం గనక గడిపినట్లయితే మనకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు సుమా అని చెప్పాడట అలాగే కానీ తమ్ములను చూస్తే ఒక్కసారి దుఃఖం వచ్చింది సామాన్యులైనటువంటి వారు కాదు మహాపౌరుషవంతులు
అనేక విధములైనటువంటి వైభవములను అనుభవించినటువంటి వారే మీరందరినీ నేను దాసీకృత్యములో ఎలా నియమించేటట్టు అని దుఃఖపడితే ఆ భీముడు అర్జునుడు అన్నారట, అన్న మా సంగతి ఏమున్నది కానీ నువ్వేమైనా సామాన్యుడువా? కురువంశానికి అందరికీ కూడా ఖ్యాతి గడించినటువంటి వాడవు, రాజులందరూ కూడా మెచ్చుతూ ఉండగా రాజసూయం చేసినటువంటి మహాపురుషుడవే, నువ్వు అసలు ఎలా గడుపుతావో మాకు అది బాధ, మాదేమున్నది మేమన్నిటికీ సిద్ధమే అంటే ఆ ఏం పర్వాలేదు నాకు ఆ బ్రాహ్మణ వేషాన్ని ధరించి కంకుడు అనేటటువంటి పేరు చేత జ్యోత విద్య ఎందు కూడా నైపుణ్యం ఉన్న కారణంతో అప్పుడప్పుడు విరాటునితో జోదమాడుతూ మంచి చెడు ఆయనకి తెలియపరచుతూ నేను ఒక సంవత్సర కాలం భూసైనము చేసి హవిష్యమే అంటే యజ్ఞశిష్టమైనటువంటి ఆహారమునే భోజనం చేసి నేను గడుపుతానయ్యా, నన్ను గురించి మీరేమీ ఆ సంకోచించవలసినటువంటి పని లేదు అన్నారట అని ఆ భీమసేను చూసేటప్పుడు దుఃఖం ఆగలేదట. ఎందువలన అంటే సామాన్యమైన దేహం కాదు, సామాన్యమైనటువంటి బలం కాదు, పైగా ఆ ఆకలికి అసలు తట్టుకోలేడు. భీముని ఆకలి గురుదేరి గన్నము పెట్టువారలెవరో అన్నాడు ఒక మహాపురుషుడు. ఆ కనుక ఎలా గడిపేటట్లు అంటే అన్నా ఏం పర్వాలేదు అన్నా వినుపు తెలిపేద రహస్యము అక్కడి అన్నా భగవలదు దేవా నా వాక్యము లాలించు మహాను భావ భగవలదు దేవా తెగువ చేసి నీవే ఈ తీరు నలా తులగొల్వా భూనితి గద నా వంటి వాడు తగదని భగవలదు దేవా నా వాక్యముల లింపు మగను భావ భగవ బలదు దేవా వలలాంకుండను పేరద వంటల వాడానై వలలాంకుండను పేరుత వంటల వాడానై విరాటు గల్చట సంవత్సరంబు నిలిచదని ఆజ్ఞ భూని భగవ బలదు దేవా మౌవ వెంకటాక్షునేలు పువ్విలు కాని తండ్రి ఆజ్ఞ మౌవ వెంకటాక్షునేలు పువ్విలు కాని తండ్రి ఆజ్ఞ ఎవ్వరెరుగకుండగైడేచ్చదని వ్రతంబును భగవ బలదు దేవ నా వాక్యములాలింపు మూమకాను భావ భగవ బలదు దేవా అన్నా ఆ నన్ను గురించి నువ్వేమీ బాధపడవలసినటువంటి పనిలే, వంటల వాడుగానే వెళ్తాను, ఇంకొకరు నాకు పెట్టేది ఏంటి, నేనే 10 మందికి ఆ కొలువులో ఉన్నటువంటి వారికి అందరికీ పెడుతూ ఉంటాను, కనుక ఆ ఏం బాధపడవలసినటువంటి పని లేదు నా విషయం. తరువాత ఆ అర్జును చూసి బాధపడుతూ అంటూ ఉన్నాడట, పవరంబులోన యాదవ వాహినుల గెలిచి హెచ్చుటి విశుభద్ర తెచ్చినాడు కాలకేయ నివాత కవచాది దైత్యుల పెక్కెంద దైత్యులను కాడినాడు కిరి కొరకై మహత్తర జవంబున భోగ సగ కంటినాది మెచ్చించినాడు సురపురం నరశరీరంబుతో సురపురంబునకేగి అత్యంత గౌరవం పొందినాడు శ్రీకృష్ణ పాద రాజీవ భక్తుడై తత్కృపాఫలము గాల్చినాడు సవ్యసాచి అట్టి సామర్థ్య ఘని నరాధముల గొల్చుటెట్లు దాస్య వృత్తి. ఆ అర్జునుని యొక్క పరాక్రమము త్రిలోక విజయ దురంధరుడు అనేటటువంటి పేరు గనక ఆయన చూసి అంటూ ఉన్నాడట ధర్మరాజు, ఎలాంటి వాడు ఆ యాదవ సైన్యాన్నంతా కూడా భారద్రోలి ఒంటరిగా ఆ సుభద్రను తీసుకొని వచ్చినటువంటి మహాపురుషుడు, వరదాన గర్వితులైనటువంటి కాలకేయ నివాత కవచులు అనేటటువంటి హిరణ్యపుర నివాసులు గంధర్వులను రాక్షసులను 66 కోట్ల మందిని ఒక్కడే నరికాడు. తరువాత
తన యొక్క నిజ శరీరంతో ఇంద్రలోకమునకు పోయి ఇంద్రుని యొక్క సింహాసనములో అధిష్ఠించి 5 సంవత్సరములు ఉండి వచ్చినటువంటి వాడు శ్రీకృష్ణుని యొక్క పాదభక్తుడై గొప్ప ఖ్యాతి గడించినటువంటి వాడే ఇలాంటి ఆ అర్జునుడు దాస్య వృత్తి సేవకా వృత్తి ఎలా చేయగలుగుతాడు అని బాధపడుతూ ఉంటే ఆ ఆయన అంటూ ఉన్నాడట అన్నా వినుము తెల్పెద రహస్యం ఒక్కటి అన్నా అన్నా వినుము తెల్పెద రహస్యం ఒక్కటి అన్నా ముందు నేను తెరగండుల మన్న కాని వీటికేకి చోనొక్కరే జరిగిన ఉదంతంబు అన్నా వినుము తెల్పెద రహస్యం ఒక్కటి అన్నా పర్వెందు సమానానన పర్వెందు సమానానన ఊర్వశియను మరున్నారు దుర్వార స్మరత్తు చే తోలు తురతి కేలి గోరనన్న నా గదిరు చింపకి కొనకుండెన నా గదిరు చింపకి కొనకుండెన నాకంత కోపమున చీకటినాత్మక వేడుక దంబు గై కొని చెరింపు మననన్న వినుము తెల్పెద రహస్యమొక్కటి అన్న అన్నా ఆ నన్ను గురించి నువ్వేమి చింతపడవలసినటువంటి పని లేదు పాశుపదాత్రాన్ని సంపాదించిన తర్వాత నీ అనుగ్రహంతో నేను దేవలోకానికి పోయాను ఒకానొక నాడు ఆ ఊర్వశి అనేటటువంటి అప్సరస నన్ను మోహించి వచ్చినది ఒక అర్ధరాత్రి సమయంలో ఆ వెన్నెల వేళ వచ్చి ఆ రతికేలి కోరగా నేను తిరస్కరించాను తిరస్కరించితే ఆ దేహం ఎక్కడైనా సరే చెలించుతుదేమో అనేటటువంటి ఉద్దేశం చేత స్తంభింపజేశాడట యోగం చేత శపించిందట ఛీ ఎంతో ఆ పౌరుషం కలిగినటువంటి వాడు మహాపురుషుడు అని నీ మీద నేను మిక్కిలి కోరికతో వస్తే ఎలా చేస్తావా అన్నాడు అంటే కొంత సంవాదం కూడా జరిగింది అక్కడ మేము దేవలోకంలో ఉండేటటువంటి వాళ్ళము ఇక్కడికి వచ్చినటువంటి పురుషులు ఎవరైనా మాకు ఒకటే అన్నదమ్ములు కాని తండ్రి కొడుకులు కాని బాబ మరుదులు కాని అందరూ సమానమే సుమా అన్నదట అంటే అయితే కావచ్చు కానీ నా తండ్రి అయినటువంటి దేవేంద్రునకు నీవు ఉంపుడు గత్తెవు తల్లితో సమానము పైగా నేను నరశరీరంతో వచ్చాను భూలోకానికి వెళ్ళాలి కనుక నీవు నాపైన ఇలాంటి కాంక్ష తగదు అని తిరస్కరించాడు అందుచేత శపించింది అయితే ఆ వెంకటదాసుని నిరవగనే లడు హరి మరుసటి దినమున నన్ను జీరి వెంకటదాసుని నిరవగనే లడు హరి మరుసటి దినమున నన్ను జీరి తరుణీ శాపము నిన్నజ్ఞాత వాసవత్సరమున వరస నశించు నన్న వినుము తెల్పెద రహస్య బొగ్గడి అన్నా ఆ దేవేంద్రుడు చూశాడట ఇదంతా కూడా తెలుసుకున్నాడు ఆ అర్జునుని యొక్క నిగ్రహ శక్తికి సంతోషించి నాయన ఇది ఈమె ఇచ్చినటువంటి శాపం ఒక్క సంవత్సరం పనిచేస్తుంది నీకు అజ్ఞాతవాసములో ఉపయోగించుతుంది అని ఆ శాపమే వరంగా మార్చాడు గనక నన్ను గురించి నీవు దిగులు పడవలసినటువంటి పని లేదు అన్నాడట ఆహా బాగున్నదనుకున్నాడు ఆ తరువాత నకులుణ్ణి చూసి దుఃఖపడ్డాడు ఆయన చెప్పాడట ఏం పర్వాలేదు నేను అశ్వశిక్ష కూడానై ఆ విరుటుని యొక్క కొలువులో గుర్రములను నేను పోషించుతూ ఆ తామగ్రంథి అనేటటువంటి పేరు చేత ఉంటాను నన్ను గురించి నువ్వేం బాధపడవలసినటువంటి పని లేదు సహదేవుడు ఆ చిన్నవాడు ఆ భోజనానికి కూడా ఎల్లప్పుడూ ఆ ద్రౌపది కుంతి వాళ్ళు పిలిచి పెడితేనే వెళ్ళేవాడట భారత యుద్ధం నాటికి ఆ సహదేవునకు 80 సంవత్సరాలు పిల్లవాడని అంటూ ఉన్నారు ఎందువలన అంటే ఆ పెద్దలు ఉన్నారు కనుక వారికన్నా ఈయన పిల్లవాడు వారికి అలాంటి అభిమానము తమ్ముని మీద ఈ 12 సంవత్సరాలు ఎలాగో పోషించుకొచ్చాము కాపాడాం కానీ ఇప్పుడు ఏమైపోతాడో నన్ను దుఃఖపడితే నన్ను గురించి నువ్వేం బాధపడవలసిన పనిలే నేను ఆ పశువులను రక్షించుదు పశుపాలకుడనై తంత్రీపాలుడు అనేటటువంటి పేరు చేత గ్రాటును కొలువులో ఉంటాను పశువులు నా యొక్క గాలి సోకితే చాలు కరస్పరిశ తగిలితే చాలు ఎలాంటి గొడ్డు పోయినటువంటి పశువులైనప్పటికీ చూలు నిలిసి ఆ మంచి ఆ దూడలను పెట్టి చక్కగా పాలు ఇవ్వాలి అని ఆ సహదేవుడు చెప్పాడు దానికి కూడా
ఆ విధానం బాగున్నదని ఆనందించాడు. ద్రౌపదిని చూశాడట, సౌందర్యములో తిరుగులేదు పతివ్రత లలామ. ఈ కోమలంగిదే చింత నాకి కోమలంగిదే చింత. ఏ కొరత ఎరుగని మహామనీష కులంబున బుట్టి శ్రీకృతైశ్వర్య భోగైకయై మనుట చేయి కోమలంగిదే చింత నాకి కోమలంగిదే చింత. దాసీ సహస్రముల చే సదా పనులు గని వాస గాని గంచి గాని. ఏ కొరత ఎరుంగది కోమలంగిదే చింత నాకి కోమలంగిదే చింత. చూసి బాధపడుతూ ఉంటే నాథా, మీరేం బాధపడవలసినటువంటి పని లేదు. సైరంధ్రి వేషము మాడిని అనేటటువంటి పేరు చేత పూలమాలలు కూర్చుతూ గంధములను తీస్తూ ఆ విరాటుడి యొక్క భార్య అయినటువంటి సుదేష్ను దగ్గర నేను సంవత్సర కాలము గడుపుతాను. సైరంధ్రి జాతి స్త్రీలంటే పతివ్రత శిరోమణులు, వేరే చెప్పవలసిన పనిలే. ఆ జాతికి అలాంటి గొప్పతనం ఉన్నది కనుక నేను ఆ ప్రకారంగా గడుపుతాను గనక నువ్వేమీ నా గురించి దిగులు పడవలసినటువంటి పని లేదు అని ఆమె కూడా చెప్పిందట. సంతోషించారు. అంతేకాక రహస్యంగా ఏదైనా అవసరమైనట్లయితే వీళ్ళందరూ ఒకరిని ఒకరు పిలుచుకోవటానికి మారు పేర్లు పెట్టుకున్నారట. ఎంత దూరదృష్టో చూడండి. సామాన్యమైనటువంటి వారి పేర్లు ఉన్నాయి, కొలువులో చేరబోయేటటువంటి పేర్లు ఉన్నాయి, కానీ రహస్యమైనటువంటి పేర్లు అవసరమైన అవసరం కనపడిన తర్వాత జయ, విజయ, జయంత, జయత్సేన, జయద్బల అనేటటువంటి ఐదుగురికి ఐదు పేర్లు పెట్టుకున్నారట. ఆ ప్రకారంగా పెట్టుకొని బయలుదేరారు. అందరిని కూడా సాగనంపి విరాటుని కొలువులో చేరటానికై బయలుదేరారట. బయలుదేరుతూ ఉంటే కొంత దూరం నడిచారు. నడిచిన తర్వాత నడవలేకపోయినది పాపం ఆ ద్రౌపది. నిరంతరము రథముల మీద అనేక విధములైనటువంటి వాహనముల్లో సంచరించేవారే కానీ కాలినడకన వెళ్ళేవారు కాదు కదా. అంటూ ఉన్నదట, నడువగలేనయ్యా నరనాథ చంద్రమా నడువగలేనయ్యా. నడువగలేనయ్యా నరనాథ చంద్రమా నడువగలేనయ్యా. గడగడ దేహము వడగనంగములు తడబడనెత్తురు పడన పాదముల పడతి నిన్న లెచ్చటైన ఇట్టిడుములందిరే నడువగలేనయ్యా నరనాథ చంద్రమా నడువగలేనయ్యా. నడవలేకపోతూ ఉన్నాను, శరీరం అంతా కూడా వణికిపోతూ ఉన్నది, కాళ్ళు పుళ్ళు పడిపోయినాయి అన్నదట. అంటే సహదేవుడా కాసేపు ఆమెను భరించి తీసుకురావయ్యా అన్నాడట. ఆయన ఎత్తుకున్నాడు. చిన్నవాడు కనుక ముందు పని చిన్నవాళ్ళకి చెబుతాం. కొంతసేపటికి ఆయన అలసిపోతే నకులుడా నువ్వు తీసుకో, ఈయన కొండా వెళ్ళిపోతున్నాడంట. ఆయన నడవలేకుండా ఉన్నాడు పాపం. ఏం చేస్తాడు, ఆయనకి తెలుసు అందరూ అదే స్థితిలో ఉన్నారు. అర్జున అంటే భీముడు అన్నాడు, అందరూ అగోరించారు కదా తీయండి. ఆయన భుజానెక్కించుకొని ఊరు బయట వరకు తీసుకుపోయి అక్కడ దించాడు. అక్కడ దించిన తర్వాత స్నానములు చేసి బడలికంతా కూడా తీర్చుకొని ఇక బయలుదేరదాం ఒక్కొక్కరమే, నా వెంట వరుసనే మీరు రావలసింది అని వారికి చెప్పాడట. చెప్పి ధర్మదేవతను తండ్రి అయినటువంటి యమధర్మరాజును తలంచేటప్పటికీ ఒక్కసారి వారి వారికి రావలసినటువంటి రూపములన్నీ కూడా వచ్చేసినాయి. కావలసినటువంటి పరికరములు, ఆయుధములు, వారికి కావలసినవన్నీ కూడా వచ్చినాయట. కానీ చూశాడు ధర్మరాజు,
ఈ ఆయుధంతో గనక వెళ్ళాము అంటే వెళ్ళడానికి వీలు కాదు. ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టడానికి సామాన్యమైనటువంటివి కావు. ఏం చేయాలి అని అర్జున చూడవయ్య, సమీపములో ఎక్కడైనా నిక్షేపం చేయడానికి అవకాశం ఉన్నదేమో అంటే ఆయన అంటూ ఉన్నాడట, సమీపమున గలదు సెమి వృక్ష రాజమ గజ, సమీపమున గలదు సెమి వృక్ష రాజమ గజ, సమీపమున గలదు సమీరునకు పద్మమిత్రునకు చందమామకును రంధ్రమీయ గజ సాంద్రమైతమున్నీతమై భూరి సాధమై బహుళ జంపమై వెంకటాక్షుమేలు గోరెడు పరమాధిపుని మేని మాచిన బహునీలమై అందమైన వృక్ష రాజము సమీపమున గలదు, శని వృక్ష రాజమ గజ సమీపమున గలదు. సమీపములో సూర్యునకు చంద్రునకు గాలికి కూడా ఏమి అవకాశం ఇవ్వకుండా ఆ వెంకటాక్ష రక్షకుడైనటువంటి వేణుగోపాలుని యొక్క శరీరముతో సమానమైనటువంటి నల్లధనం కలిగిన ఒక జమ్మి వృక్షం దగ్గరలో ఉన్నదన్నా అన్నాడట. అక్కడికి వెళ్ళి ఆ ఆయుధములను గట్టు వదిలించారు. వదిలించి అన్ని కూడా కట్టగట్టినటువంటి వారై ఆ చెట్టు మీద పెట్టించాడట. నకులనుతో పెట్టించి దానిపైన ఒక శవాన్ని అక్కడ పడి ఉన్నటువంటి ఒక ఉంచ వృద్ధి చేత జీవించి అశువులు బాసినటువంటి ఒక శవాన్ని దాని మీద కట్టించాడు. ఆ దీని యొక్క దుర్గంధమునకి సమీపంలోకి ఎవరూ రారు అనేటటువంటి తలంపు చేత కట్టించి దేవతలను ప్రార్థన చేస్తూ ఉన్నాడట ధర్మరాజు. జోహారులనరింతును సహాయులై చంద్రహాసముల నొక్క హాయనము దాక బ్రోచుడకు జోహారులనరింతును మహామునింద్రులకు హవభుక్కులకును హవభుక్కులకును గాలికి కీలికి కీలాలములకు నేలకు నింగికి రేయి పవళులకు హేలికి కపాల మాలికి తామర చూలికి తృతదంబోళికి అఖిల భూతాలికి తారాపాలికి శశికిని జోకారులనరింతును సఖాయులై చంద్రహాసముల నొక్క హాయనము దాక బ్రోచుటకు జోకారులనరింతును కటాలు నన్ను వెంకటాక్షయని ఆ దటం బ్రోచు హరి కటాక్షమున్న మా కటారులిపుడి కుటంబునందుంచుటం చేసి ఎవ్వరికి దోచకుండు నట్టు గోరుటం చేసి మిక్కుటంపు తమి దోజోహారులనరింతును సహాయులై చంద్రహాసముల ఒక్క హాయనము దాత బ్రోచుడగు జోగారులనరింతును గాలికి కీలికి కీలాలములకు నేలకు నింగికి రేయి పవళులకు హేలికి కపాల మాలికి తామర చూలికి దృఢదంబోళికి అఖిల భూతాలికి చెసికి జోహారులనరింతును ఆ అందరికీ కూడా సమస్త దిక్పాలకులకు పంచభూతములకు సూర్యచంద్రులకు అందరికీ కూడా నమస్కరించి ఒక్క సంవత్సర కాలము మీరెవ్వరికీ కూడా గోచరించకూడదు, ఇతరులకు గాని మాలో గాని ఎవరికి ఒక అర్జునుడికి నాకు తప్పకి ఇంకెవరికి కనపడవద్దు, ఎప్పుడైనా సరే కోపం చెందాడు అంటే నాకు తెలవకుండా వచ్చి పడతాడు భీముడు కౌరవుల మీదకి వెళ్ళడానికి, కనుక భీమునికి మాత్రం అసలు కనపడవద్దు అన్నాడట అని ఆ దిగి వచ్చి ఆ భీముడిని కౌగలించుకున్నాడట. ఆ మాట అన్నందుకు ఆయనకి ఎంత దుఃఖం కలిగిందో ఆ ప్రకారంగా చేసి ఆ బయలుదేరాడు. బయలుదేరి ఆ విరాటుని కొలువులో ముందుగా ఆయన నడిచాడట. నడిస్తే ఆ చూస్తూ ఉన్నాడు విరాటుడు సభ చేసి. ఆ ధర్మరాజును చూసేటప్పటికీ ఆ దివ్య తేజస్సు ఉన్నది కొట్టొచ్చినట్టుగా కనపడుతూ ఉన్నది. అంటూ ఉన్నాడట, సప్త జిక్వలు లేక చిచ్చింపవలె గాని చండతర అగ్నిహోత్రుండుగాడే దంభోళి లేకుండా తర్కింపవలె గాని మంటిపై దిగిన వేగంటిగాడే
ఫాల నేత్రములేని పరికింపవలగాని కరుణతో చిన్న శశి వరుడుగాడే చతురాస్యములు లేని సందేహమే గాని పూని కన్పడిన వాగ్జాని గాడే వీడు విని బోలువాడి జగమునందులేడు అందగాడు మన్నెగాడు మనకు వన్నెగాడు మన్నెగాడుగా దగియున్నవాడు చూడరే ప్రభావధని సప్తజిక్వలు లేని చర్చింపవలె గాని చండతరాగ్నిగోడే ఏడు జ్వాలలు కనపడతలేదు గాని సాక్షాత్తుగా అగ్నిహోత్రుడా ఏమి ఇతడు. చేతిలో వజ్రాయుధం లేదు గాని భూమి మీదకు దిగినటువంటి దేవేంద్రుడేమో సుమా. పార్వతీదేవి వెంట లేదు గాని ఆ మనం రక్షించడానికి వచ్చినటువంటి సాంభుమూర్త ఏమి. నాలుగు భుజం నాలుగు ముఖములు లేవు అంతేగాని ఆ వాణీశ్వరుడైనటువంటి బ్రహ్మదేవుడై ఉంటాడు ఇతడు. చూడబోతే ఆ మహాపురుషుడుగా కనపడుతూ ఉన్నాడే ఎవరు ఇతడు అని ఆశ్చర్యపోతూ ఉన్నాడట. దగ్గరికి వెళ్ళాడు. స్వామి ఆ నన్ను ఆ కంకుడు అంటారు. నా చేతిలో ఉన్నటువంటి ధనమంతా కూడా ఒకనొక నిమిత్తం చేత నా దాయాదులు అపహరించారు. అందుచేత ఆ మీపోటి సజ్జనులను అక్కడక్కడ సేవించుతూ కాలం గడుపుతూ ఉన్నాను. అలాంటి నియమములో ఇంకొక సంవత్సర కాలము నాకు వ్రతం ఉన్నది. ఈ సంవత్సర కాలముని సన్నిధానములో గడిపి నాకు ఎగ్గు చేసినటువంటి వారిని జయించటానికి పోవలను అనేటటువంటి ఉద్దేశం చేత మీ దగ్గరకు వచ్చాను సుమా అన్నాడట.